హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో ఇవాళ అయితే పాండిచ్చేరి పార్ట్ 2 అన్నమాట. మేము నెక్స్ట్ డే షూటింగ్ కోసం ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ కోసం అని ఎడిన్ బీచ్కి వచ్చాము. ఈడిఈఎన్ బీచ్ అన్నమాట. ఇది ఫోటోషూట్స్కి కొంచెం బాగా ఫేమస్ అంట. కానీ మేము వచ్చేసరికి సన్ రైజ్ అయిపోయింది, చాలా హార్ష్గా ఎండ ఉన్నింది. అసలు నార్మల్గానే చాలా అంటే చాలా హాట్గా ఉంటుంది పాండిచ్చేరి, అండ్ ఇంకా భయంకరంగా స్వెట్టింగ్ లాగా ఉన్నింది అనమాట. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్కి వచ్చేసి 50 రూపీస్ పర్ వెహికల్. మేము 2 కార్స్లో వెళ్ళాము, సో 100 రూపీస్ పే చేసాం. ఎత్తుకెళ్తుంటే దానికి సపరేట్గా 1000 రూపీస్ పే చేయాలి, అండ్ డ్రోన్ కనుక ఉంటే ఎక్స్ట్రా 500 రూపీస్ పే చేయాలి. సో మేము ఓవరాల్గా 1500 + 100 పే చేసామన్నమాట. ఇంకా అంతే, మనం ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా కూడా మా దగ్గర టికెట్ ఉందని ఆ టికెట్ చూపిస్తే సరిపోతుంది. మనం మళ్ళీ మళ్ళీ కొత్త టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మేము షూట్ దాకా వచ్చేసిన తర్వాత ఒక డ్రెస్ మిస్ అయిందని మేము నోటీస్ చేసాము. సో దానికోసంగా మేము మళ్ళీ వచ్చింది, అండ్ అప్పుడు మేము మళ్ళీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ టికెట్ చూపించాం. సో మేము మీకు కూడా అడ్వైజ్ చేస్తున్నాం. సో ఇదంతా బీచ్కి వెళ్ళే దారి అన్నమాట. ఫ్లోరింగ్ అంతా బాగుంది, రోడ్ కానీ అంతా చాలా దూరంలోనే ఆపేస్తారు. చాలా దూరం నడవాలి ఎండలో, మొత్తం హెడ్ అయితే కాలిపోతుంది. మామూలు బీచ్ లాగానే ఇక్కడంతా బొమ్మలు అవన్నీ అమ్ముతుంటారు. కాకపోతే ఈ కొంచెం స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తిరిగాము ఇప్పుడు మీరు గమనించినట్లయితే, ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ వాటర్స్ దగ్గర జిప్ లైనింగ్ ఉంది, అలానే వాటర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. మామూలుగా బయట గోకర్ణ బీచ్లో కానీ ఇక్కడంతా పారాగ్లైడింగ్ అవంతా ఎలా ఉంటాయో, ఇక్కడ పారాగ్లైడింగ్ లేదు కానీ జస్ట్ జిప్ లైనింగ్ కయాకింగ్ ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రైజింగ్ అయితే మేము కనుక్కోలేదు, బికాస్ మేము వచ్చిన రీజన్ వేరు కాబట్టి మేము ఆ పనిలోనే బిజీ అయిపోయాం. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న పిల్లర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మేము ఫోటోషూట్ చేసాము. దాని దగ్గరికి వెళ్ళి నేను తీసి చూపిస్తాను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే అక్కడ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మేము షూట్ చేసామన్నమాట. సో ఇదంతా యాక్టివిటీస్ ఏరియా లాగా చేస్తూ ఉన్నారు. దీనికి సపరేట్ ఎంట్రీ ఉంది, అండ్ ఆ ఎంట్రీ దగ్గర అయితే ఆ యాక్టివిటీస్ దగ్గరికి రీచ్ అయ్యే లోపు చాలా అంటే మామూలుగా మనకి బీచ్ల దగ్గర అమ్ముతారు కదా, ప్రాన్స్ కానీ ఫిష్ కానీ స్క్విడ్ కానీ క్రాబ్స్ ఇలా అన్నీ ఈ పక్క అమ్ముతారు. ఇప్పుడు వచ్చే లెఫ్ట్ సైడ్ సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూర్చొని ఉన్నారు కదా అక్కడ అన్నమాట. ఇంత దూరం నడిచాక వెల్కమ్ టు ఈడెన్ అనే బోర్డు అయితే కనిపించింది మాకు. అండ్ చేంజింగ్ రూమ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పారు కానీ మాకైతే కనిపించలేదు, జస్ట్ గేమ్స్ జోన్ అవి మాత్రమే కనిపించాయి. అండ్ ముందు వెళ్తున్న అతను మా లైట్ మ్యాన్ అన్నమాట ఫోటోషూట్కి సంబంధించి. అక్కడ రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడో దూరంగా పింక్ కలర్ బిగ్ గౌన్ ఒకటి వేసుకొని ఉంది. తనే మా ఫ్రెండ్, తనదే అన్నమాట వెడ్డింగ్, తన ప్రీ వెడ్డింగ్ షూట్కే వెళ్ళాము. అండ్ చూడండి అప్పటికే సన్ రైజ్ అయిపోయింది. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 6:40 అట్లా అయింది. అప్పటికే చాలా హార్ష్గా రేజ్ అయిపోయింది ఎండ. అది కూడా అక్కడ దూరంగా మా ఫ్రెండ్ది ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడ సామాన్ దగ్గర నేను ఇంకొక ఇద్దరు కూర్చోన్నాము. అక్కడ గ్రీన్ షర్ట్ అతను కూర్చోన్నాడు కదా, అతనే మా డ్రోన్ ఆపరేటర్. అతను ఈ షూట్ కాకుండా సపరేట్గా ప్రీ వెడ్డింగ్ సాంగ్లోకి వేయడానికి సపరేట్ క్లిప్పింగ్స్ని షూట్ చేసుకుంటా ఉన్నాడు. అండ్ ఇక్కడ అయితే ఇలా గడ్డంతా ఉంది కదా, దీని మీద ఫ్లవర్స్ ఇంకా ఎక్కువగా ఉండే ప్లేస్ వేరేది ఉందంట. అక్కడికి మేము వెళ్ళలేకపోయాము, ఇక్కడికే టైం అయిపోయింది. సో ఇక్కడే దూరంగా మా ఫ్రెండ్ వాళ్ళని నేల మీద పడుకోబెట్టి ఫోటోషూట్ చేయడం జరిగింది. అండ్ డ్రెస్ మర్చిపోయామని చెప్పాము కదా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఏదో సమ్ 2 పార్టీస్ ఏవో విలీనమైపోయి ఏదో చేస్తూ ఉండిన్నారు. సో అదంతా మొత్తం పాండిచ్చేరి రోడ్స్ అంతా బ్లాక్ అయిపోయాయి. చాలా లేట్ అయిపోయింది మేము తిరిగి వచ్చేసరికి. మేము వచ్చేసరికి అక్కడ షూట్ అంతా అయిపోయి డ్రెస్ చేంజ్ అయిపోయి ఇక్కడ కోకోనట్ ట్రీస్ దగ్గర వాళ్ళు షూట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే సగం షాప్స్ క్లోజ్ ఉన్నాయి కానీ మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే ఫుల్గా షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారు. అండ్ ఎంత ఎక్స్పెన్సివ్ అనేమి అనిపించలేదు. మేము ఒక ప్లేట్ ప్రాన్స్ తింటే అరౌండ్ 150 రూపీస్ అట్లా తీసుకున్నారు. అండ్ అవి మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో ఫిష్ ప్రాన్స్ ఫ్రై అలానే చేసిచ్చారు. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, చాలా ఫాస్ట్గా చేసిచ్చారు. కానీ ఇక్కడ మనకిచ్చే ఆ సీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఫ్రెష్ సీ ఫుడ్ ఏం కాదు, ఇక్కడ కూడా ఐస్ బాక్స్లోంచే తీస్తారు. ఏదో సముద్రం దగ్గర ఉన్నాము, బ్యాక్ వాటర్స్ దగ్గర ఉన్నాము, పడతాయి అట్లా ఏం లేదు. అవి కూడా ఐస్ బాక్స్లోంచి తీసినవి అన్నమాట. ఇక్కడ మేము మార్నింగ్ అరౌండ్ 8:30 9
ఆ టైంకి మేము ఈ జోన్లోకి వచ్చాం, ఈ ఏరియాలోకి. సో మోస్ట్ ఆఫ్ ది ఐటమ్ లైక్ మోస్ట్ ఆఫ్ ది గేమింగ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అంతగా ఓపెన్ అవ్వలేదు, కొన్ని కొన్ని ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే వెళ్ళిన 2 డేస్ భయంకరంగా తిరిగి తిరిగి అలసిపోయాము. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చూడాలని ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ బుక్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి, వీల్ రిప్లై.